ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువు కట్టపై వాదంతులు వాస్తవం కాదని ప్రజలు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండి రెండు వైపులా అక్కడక్కడ రంధ్రాలు ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి స్పందించి ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఆర్ఎండ్బి శాఖల అధికారులతో చెరువు కట్టను రెండు వైపులా ఉన్న ఆలుగును అదే విధంగా కొండేపల్లి రూట్ లో లీక్ అవుతున్న సప్లై ఛానల్ కాలువను పరిశీలించారు. अंदर की नमस्कार. यह मारकापुरम चेरू चेरू कट दा तो बोड़पाड़क चैनल फ्लो इवन सारी इरिगेशन डिपार्टमेंट आर्मी डिपार्टमेंट पुलिस डिपार्टमेंट तो कल विजिट जी दादापू 25 संवत्सराल इंत वाटर फ्लो मारकापुरम चेरू को वे इन संवत्सराल तरवा व्लो तो एट इबू दा तो ఏదైతే నేషనల్ హైవే ఫామ్ అయిన తర్వాత మార్కాపూర్ నుంచి నేషనల్ హైవే కనెక్టివిటీ వై జంక్షన్ ఎస్టేట్ దగ్గరికి ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఫ్లో వాటర్ ఏదైతే ఉందో ఈ అలుగు కొత్తగా కట్టిన అలుగు అక్కడి నుంచి కూడా ఓవర్ ఫ్లో అయ్యి వాటర్ పూర్తిగా రోడ్డు మీదకి వచ్చింది. కొంచెం దాని గురించి ఆలోచన చేసి ఓవర్ ది నైట్ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్ పూర్తిగా మనకు ఇంకొక డైరెక్షన్ ఏదైతే మార్కెట్ యార్డ్ నుంచి డైరెక్షన్ ఉందో అక్కడ నుంచి ట్రాఫిక్ మళ్ళించడం జరిగింది. ఇంకా ఈ వాటర్ ఫ్లో ఈ బోడపాడు ఛానల్ వరకు కరెక్ట్ గా ఉందా, ఇంకా ఎక్కడైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, ఇవి క్లియర్ చేయడానికి మనము తగిన చర్యలు తీసుకుంటున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఏదైతే ఈ రోడ్ ఉందో ఈ రోడ్ కింద 1, 2, 3 పైప్స్ ఉన్నాయి. ఆ పైప్స్ ఒకటి కరెక్ట్ గా ఫంక్షన్ అవుతుంది, మిగతా రెండు కొంచెం ముడిపోయినాయి. దాన్ని ఒక్కసారి జేసీబీ తోటి క్లియర్ అవుట్ చేసుకొని ఆ హోల్స్ కూడా క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మార్కాపూర్ ట్యాంక్ బండ్ మీద ఉన్నాం. ఈ బండ్కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు, కాకపోతే ఈ ఎండ్లో వాటర్ కోర్స్ ఏదైతే ఉందో అది అలుగు మీద ఫ్లో అవుతుంది. దాని గురించి ఆలోచన చేసి ఎక్కడైనా వెహికల్స్ ఇబ్బంది పడతాయని దాని డైరెక్షన్ చేంజ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏవైతే బండి మీద వచ్చే క్రాక్స్ ఏదైతే ఉన్నాయో అలాంగ్ ద రోడ్ ఏ క్రాక్స్ అయితే ఉన్నాయో దాని వలన ఏ విధమైన ఇబ్బంది లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఏదైనా హారిజాంటల్గా రోడ్డుకు హారిజాంటల్గా వచ్చిన క్రాక్స్ అయితేనే మనం ఆలోచన చేయాలి, అలాంగ్ ద రోడ్ వచ్చిన క్రాక్స్ గురించి ఆలోచన చేయని అవసరం లేదు. అన్ని విధాలుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాటర్ ఫ్లోని ఒక్కసారి అన్ని విధాలుగా చూసి ఎక్కడెక్కడైతే ఫ్లో కరెక్ట్గా లేదో దాన్ని క్లియర్ అవుట్ చేసుకొని కంప్లీట్ ఛానల్ మొత్తం హ్యాపీగా ఉండే విధంగా